రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈసారి కత్తి మీద సాములాగా మారనున్నాయా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకోవడం ఒక ప్రభుత్వం పైన ఎమ్మెల్యేల పైన పెరిగిన వ్యతిరేకత మరొక రణం పార్టీలో ఉద్యమకారులకు ద్రోహం జరిగిందని తద్వారా వారంతా సైలెంట్గా ఉంటున్నారని అటు అన్ని పార్టీల నాయకులు ప్రజలు నమ్ముతున్నారు మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధుల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా అవుతోంది నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది ఇది ఇతర పార్టీలకు బలం కానుందా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈసారి మంచిర్యాల నియోజకవర్గ అభ్యర్థికి కత్తి మీద సాములాగా మారనున్నాయి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పుంజుకోవడం ఒకటైతే పైన ఎమ్మెల్యే పైన పెరిగిన వ్యతిరేకత మరొక కారణం పార్టీలో ఉద్యమకారులకు ద్రోహం జరిగిందని తద్వారా వారంతా పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్నారని అటు అన్ని పార్టీల నాయకులు ప్రజలు నమ్ముతున్నారు ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ రెబల్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది టికెట్ వేటలో పడ్డారు మంచిర్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి దక్కే పరిస్థితి లేదని కొందరు చర్చించుకుంటున్నారు ప్రస్తుతం మంచిర్యాల నుండి నడిపల్లి దివాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బీఆర్ఎస్ నుండి రెండుసార్లు విజయం సాధించారు అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంతో గెలిచిన దివాకర్ రావు ఈసారి గెలవడం అసాధ్యమే అంటున్న వాదనలు వినిపిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గడ్డం రెడ్డి సపోర్ట్ వల్లనే దివాకర్ రావు ఎమ్మెల్యేగా గెలిచారని ప్రచారం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుండి రెడ్డి టికెట్ ఆశించారు కానీ కొక్కిరాల ప్రేమ్సాగర్కు టికెట్ దక్కడంతో అప్పుడైనా కాంగ్రెస్ గూటిని వదిలి బీఆర్ఎస్లో చేరారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో కేవలం గడ్డం అరవింద్ రెడ్డి మద్దతు వల్లనే ప్రస్తుత ఎమ్మెల్యే దివాకర్ రావు స్వల్ప ఆధిక్యంలో అధికారం దక్కించుకున్నారని అక్కడి ప్రజలు అంటున్నారు అయితే గత సంవత్సర కాలంలో జిల్లాలో జరుగుతున్న రాజకీయ మార్పులు చూస్తుంటే రెడ్డికి మాత్రం తీవ్రమైన నిరాశ కలుగుతుందని సదరు నాయకులు వాపోయారు ప్రస్తుతం మంచిర్యాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే దివాకర్ రావు కుమారుడు విజిత్ రావు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి అయితే విజిత్ రావు కంటే చాలా సీనియర్ అయిన గడ్డం అరవింద్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ ఫిల్మ్ ఛాంబర్ డైరెక్టర్ రామ్మోహన్ రావు కూడా మంచిర్యాల నుండి టికెట్ ఆశిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ తెలంగాణ ఉద్యమం సమయంలో తూర్పు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు తెలంగాణ ఉద్యమం తర్వాత రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల చెన్నూర్ ఆసిఫాబాద్ కాగజ్ నగర్ నియోజకవర్గం అభ్యర్థుల గెలుపు కోసం ఆయన కృషి చేశారు అలాగే రెడ్డి రెండు వేల తొమ్మిదిలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి మంచిర్యాలకు ప్రాతినిధ్యం వహించారు అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు రెండు వేల పద్దెనిమిది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి రెడ్డి భంగపడ్డారు కాంగ్రెస్ నుంచి టికెట్ సాధించిన ప్రేమ్సాగర్ రావును వ్యతిరేకిస్తూ మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే దివాకర్ రావు తన కుమారుడు విజిత్ రావుకు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే విజిత్ రావుకు టికెట్ ఇస్తే మంచిర్యాల నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ కోల్పోతుందని కొందరు వాదిస్తున్నారు మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకి మంచిర్యాలలో విపరీతమైన క్రేజ్ ఉంది ఈసారి ఎన్నికల్లో ప్రేమ్సాగర్ రావు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇదిలా ఉండగా కేవలం మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే మంచిర్యాలలో విజిత్కి టికెట్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు కొందరు జిల్లా బీఆర్ఎస్ నాయకులు కావాలనే పలుమార్లు విజిత్ రావును కేటీఆర్కి పరిచయం చేశారని మరికొందరు వాపోతున్నారు విజిత్ రావుకి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని పార్టీలోని కొందరు నాయకులు అంటున్నారు మరి రాబోయే ఎన్నికల్లో మంచిర్యాలలో బీఆర్ఎస్ నుంచి ఎవరికి టికెట్ ఇస్తారో ఏ పార్టీ గెలుస్తుందో చూడాల్సి ఉంది